ఆ వీసీ అంటే ఇప్పుడు పీవీజీడి ప్రసాదరాజుకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఇన్స్టిట్యూషన్కి వీసీగా ఉన్నాడు, మీ రాజకీయ భవిష్యత్తుని కీల్ చేయడంలో అతని పాత్ర ఎంతవరకు ఉంటుంది, అసలు ఉండాల్సినంత అవసరం? ఆయనకి ఏమంటే ఆయన మాటే వినాలి. ఎస్సీఎస్టీ బీసీలు కొంతమంది ఉన్నారు అక్కడ, ప్రొఫెసర్ జాన్ అని, ఇలాగా కొంత ప్రేమానందం అని కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళ మాట వినకూడదు, వాళ్ళు ఎవరి మాట వినకూడదు, నా మాట వినాలంటారు. సో ఆయన మాట వినాలని రాసిపెట్టి లేదు కదా ఆయనకు వీసీ. నాకు ఎంతోమంది బంధుమిత్రులు ఉంటారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు పడదంట, అది పెట్టుకొని పెద్ద సాయిరెడ్డి గారికి చెప్పేసి సాయిరెడ్డి గారు ఇద్దరు కలిసి నాకు స్కెచ్ గీసి కొట్టేసేద్దాం. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మీరు 2009 పోటీ చేసినటువంటి తూర్పు నియోజకవర్గం, 2014 పోటీ చేసినటువంటి తూర్పు నియోజకవర్గం, 2 సార్లు పోటీ చేశారు, ఓటమి చెందారు. ఎందుకు మళ్ళీ 2019 సీటు రాకుండా ఎంవీవీఏ కారణం అనేది పార్టీకి వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు సీటు ఇచ్చారు. విజయం గారు ఇక్కడ తీసుకురావద్దు, అందరు కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇక్కడ, విజయం గారు వస్తే పార్టీ పరంగా చాలా ఇబ్బందులు అవుతాయని చెప్తే వినకుండా తీసుకురావడం జరిగింది. ఇక్కడ పెట్టడం వల్ల, విజయమ్మ గారిని తీసుకురావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్, ఇక్కడే పార్టీ ఆఫీసులు, ఇక్కడే అన్ని చాలా ఇష్యూస్ జరిగాయి అప్పట్లో. దానివల్ల ఒకసారి రివర్స్ అయిపోయింది. 2019 మనం గెలుస్తున్నాం, ఖచ్చితంగా సీట్ ఇస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో రేపు మార్నింగ్ సీట్లు అనౌన్స్ చేసే ముందు సాయంత్రం నన్ను మాత్రం, అంటే విజయమ్మ గారు విశాఖ నుంచి ఓడిపోవడంలో ఆ పాత్ర, అంటే దానికి సంబంధించినటువంటి మొత్తం భారాన్ని మీ మీద ఇస్తారనుకోవచ్చా దీన్ని బట్టి? అలాగే కాదు, అన్ని నియోజకవర్గం అందరం ఓడిపోయాం మేము, అన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది. కానీ అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మీరు దాంట్లో సంబంధం ఉంటుంది. అప్పుడు జస్ట్ నేను ఒక 2 మంత్స్ ముందే వదిలాను. అప్పుడు మల్ల విజయప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను మొన్న ప్రెసిడెంట్గా ఉన్నాను, గెలిచి సెంటిమెంట్గా నేను ఉంటే గెలుస్తాను, మీకేం డౌట్ లేదు. సో అంటే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీలో లేడు, పార్టీకి అధ్యక్షుడిగా లేడు, అంటే ఖచ్చితంగా వైసీపీ అనేది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, వైసీపీ ఓడిపోతాడు, డౌటే లేదు. జాతకం చెప్తున్నారా మీరు? డౌటే లేదు, సెంటిమెంట్గా నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా గెలుస్తాను. కానీ 2014 ఎన్నికల్లో కూడా మీరు కూడా ఉన్నారు కదా? కాదు, చెక్ చేస్తాను. అంటే పార్టీ అధ్యక్షులుగా అంటున్నారు, మీరు పోటీలో ఉన్నారు కదా అప్పుడు, పోటీలో కూడా ఆమె రావద్దని బద్దినాడు చెప్పే వినలేదు, ఆమె రావడం వల్ల ఓడిపోయాడు. ఎందుకు 2019 మీకు కాకుండా మరో వ్యక్తికి సీట్ ఇవ్వడం? చెప్పాను కదా, ఎంఈవీ కుట్రలో ఫలితం. ఎందుకు మీ మీద ఎంఈవీ కుట్ర చేయాల్సినంత అవసరం ఏముంది అసలు? వీసీ వాళ్ళిద్దరు కలిసి రాజకీయంగా వంశీ ఇక్కడ ఉంటే మా మాట చెల్లదు. వంశీకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కులు ఉన్నాయి, ఎలాగైనా తప్పించాలి అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో నేనుంటే ఆయనకు ప్రయత్నం.